నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతహు. ఒక ఇస్వాసి చెడు పనులను చూసి అసహించుకోవడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. సృష్టికర్తైన అల్లాకు ఇష్టం లేని పనులను చూసి అసహించుకోవడం కూడా ఒక పుణ్యకార్యమే. ఒక జూదగాడిని చూసి అసహించుకోవడం కూడా పుణ్యకార్యమే. ఒక తాగుబోతును చూసి అసహించుకోవడం కూడా పుణ్యకార్యమే. వ్యభిచారిని చూసి అసహించుకోవడం కూడా పుణ్యకార్యమే. ఇతరుల సొమ్మును కొల్లగొట్టేవాడిని చూసి అసహించుకోవడం కూడా పుణ్యకార్యమే. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, సృష్టికర్తకు ఇష్టం లేని ఏ పనులను కూడా ఇస్వాసి చూసినప్పుడు దానిని అసహించుకుంటే దానికి సృష్టికర్తైన అల్లా సుబ్హానా తాలా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు, దాని బదులుగా నరకాన్ని దూరం చేస్తాడు, స్వర్గంలో ప్రవేశింపచేస్తాడు. అందుకని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా చెడును చూస్తే అసహించుకోమన్నారు. ఇకపోతే సహీ బుఖారీ గ్రంథము, ఇస్వాసాల పుస్తకము మొదటి పుస్తకము 13వ అధ్యాయము 20వ హదీసులో ఈ విధంగా నకలు చేయబడింది. మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారని హజ్రత్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఎవరిలోనైతే 3 విషయాలు ఉంటాయో వారు ఇస్వాస మాధుర్యాన్ని చెవి చూస్తారు. 1, అల్లాను, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అందరికంటే అన్నింటికంటే అధికంగా ప్రేమించే వ్యక్తి. 2, తోటి మానవుణ్ణి ప్రేమిస్తే అల్లా కోసం మాత్రమే అతన్ని ప్రేమించేవాడు. 3, అల్లా కరుణించి అతన్ని అవిశ్వాసంలో నుంచి బయటికి లాగినప్పుడు మళ్లీ అవిశ్వాసం వైపునకు పోవడాని అగ్నిలో పడవేయబడినంత అయిష్టంగా చేదుగా భావించే వ్యక్తి. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, ఈ హదీసు గ్రంథంలో అల్లా కోసమే ప్రేమించాలి, అల్లా కోసమే ద్వేషించాలి అంటే ఎవరైతే ఉత్తమమైన పనులు చేస్తారో, ఎవరైతే మంచి కార్యాలు చేస్తారో అలాంటి వారితో స్నేహం చేసి వాళ్లకు సృష్టికర్తైన అల్లా గురించి తెలపడం, తెలియపరచడం కూడా ఒక పుణ్యకార్యమే. ఎవరైతే వారి కార్యకలాపాలలో మమ్మల్ని పిలిచి అల్లాకు ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారో అలాంటి పనులతో మేము దూరంగా ఉండాలి. దానికోసమే మేము ఎవరితోనైనా స్నేహం చేసినా అల్లా మెప్పు ఉండాలని స్నేహం చెయ్యాలి. ఎవరిని ద్వేషించినా అది కూడా అల్లా మెప్పు ఉండాలని ద్వేషించాలి. చెడ్డ కార్యాలలో మేము ఎట్టి పరిస్థితిలో ప్రవేశించకూడదు.